దేవునికి ఇచ్చే విషయంలో ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి 10% తప్పకుండా చెల్లించు. చెల్లిస్తే ప్రభు అన్నాడు, దేశం యొక్క ఉన్నత శిఖరాల పైకి నిన్ను ఎక్కిస్తానని వాగ్దానం చేశాడు. క్రైస్తవ జీవితంలో ఏం చేయాలి? పిల్లల అక్క, పిల్లల రారా రానాయన, నేను ప్లేట్ తీసుకొస్తా అక్క, నువ్వు పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేవులే, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తా, నేను పెట్టించుకొని వస్తా, మీరు తినేసేయండి. అమ్మ నువ్వు నడవలేవా, నేను తెచ్చి పెడతాలేమ్మా ప్లేట్లో. అయ్యా నువ్వు పెద్దవాడివి, కూర్చో, నేను తీసుకొచ్చి పెడతా. ఈ మనసుతో నువ్వు జీవించడం నేర్చుకో. దేవుడు నీ మనసులోనే కొలువై ఉంటాడు, నీ హృదయంలో సింహాసన
ఆసీనుడై ఉంటాడు. చూడు చూడు ఆ జీవితాన్ని చూడు. నువ్వే ఎంతోమంది జీవితాలు అలా సమర్పణ చేసుకున్నారు, అలా డెడికేషన్ చేసుకున్నారు. ఆ శ్రమల మధ్య, ఆ కష్టాల మధ్య, ఆ నష్టాల మధ్య మనసు విరిగి నలిగిపోతుంది. ఒకవైపు సంసారాన్ని వదులుకోవడానికి చాటు కాదు, ఒకవైపు ఇటు రావాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన ఆరాధించాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన ప్రకటించాలి, ఆయన ప్రేమను వెదజల్లాలన్న ఆశ, పరిచర్య చేయాలనే ఆశ. అన్ని కలిగినప్పుడు మనం చేస్తే ఏం లాభం లేదు అండి సంగమా. అన్ని కలిగినప్పుడు చేస్తే మనకేం లాభం లేదు. కొంచెము పిండి, కొంచెము నూనె. పేదరిక కుటుంబం, పెద్ద కుటుంబం పేదరిక కుటుంబం, సమస్యల కుటుంబం కన్నీళ్ల కుటుంబం, కష్టాల కుటుంబము నష్టాల కుటుంబం, అన్నీ ఎదురొస్తూనే ఉన్నాయి. ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నా సేవ చేయాలనే ఆశ మనసు నలిగిపోతుంది. ప్రకటించాలి, ఈ వాక్యం నాకు అర్థమైంది కదా, నా మనసులోకి వచ్చేసింది కదండి ఈ వాక్యం, నా హృదయాన్ని తాకుతుంది కదా, నేను సంసారాన్ని వదిలేయాలి. వదిలేయాలంటే వెళ్ళిపోవాలని కాదు, దీన్ని పట్టించుకోకూడదు, దేవునికి అప్పగించాలి. ఉద్యోగం వదిలేయాలి, ఊరు వదిలేయాలి, ప్రకటించాలి, ప్రకటించాలి. ఒకవైపు ఆశ మనసులో నలిగిపోతున్నా, మరొక వైపు సంసారం, కొన్ని ఏండ్లు సంసారం. నేను ఉద్యోగం చేసే దినాల్లో మొదటి సంవత్సరము మొదటి నాలుగు నెలల్లో ఫుల్ పేమెంట్ వస్తుంది, నాకు జీతం ఫుల్గా వస్తుంది. మిగతా 6-7 నెలలు నాకు హాఫ్ పేమెంటే వస్తుంది. ఎప్పుడు లాసప్పే అని వస్తూ ఉంటుంది నా ప్లే స్లిప్లో. 15 రోజులే చేస్తా ఉద్యోగం, మిగతా రోజులన్నీ ఎక్కడో మీటింగ్లలో, ఎక్కడో కూటాలు, ఇంటి నిండా అప్పులే, ఇంటి నిండా శ్రమలే, లేమి అన్నీ ఉన్నాయి. అవి పట్టించుకోవడంలో నా మనసు, నా యేసును ప్రకటించాలి, నా యేసును ప్రకటించాలి. ఛార్జీకి డబ్బులు లేవే, మీటింగ్లు జరుగుతున్నాయి, ఏం చేయాలి? ఒకసారి ప్రార్థన చేసుకుందాం వెళ్ళి. అయ్యా మీటింగ్స్ జరుగుతున్నాయి, నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు, నేను ఎవరిని అడగను ప్రభువా, నువ్వే ఎవరినైనా సహాయం చేయించు. ఆయనకే పని పెట్టడం. నేను డ్యూటీ నుండి 5 గంటలకు దిగే లోపల ఎవరొక క్రైస్తవ బిడ్డ వస్తాడు, అన్న ఈరోజు మీటింగ్ జరుగుతున్నాయట, గుంటకల్లో వెళ్దామా, నంద్యాలలో వెళ్దామా, గుంటూరులో వెళ్దామా, లేకపోతే పలంచోట వెళ్దామా, హైదరాబాద్లో జరుగుతున్నాయి. నేను ఇట్లా చేతులు కట్టేసుకొని రావాలని నాకు ఉంది బ్రదర్ అంటాను. అంటే ఏంటి ఏంటి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఏం లేదు బ్రదర్, రావాలని ఉంది, కుదరట్లేదు బ్రదర్. మాకు తెలుసులే, నీ దగ్గర డబ్బు లేదని నువ్వు ఆలోచన చేస్తున్నావు అంటే, అవును బ్రదర్, పల్లెవాడు అన్నా, రాన్న మేము పెట్టేస్తాం, వెళ్ళిపోదాం. పోయే ఛార్జీకి ఉంటే చాలు, వచ్చే సంగతి దేవుడు చూసుకుంటాడు. పద వెళ్ళిపోవటమే, వెళ్ళిపోవటమే మనసు కోరిక తీరట్లా, దాహం ఉండలేండ, దాహం. నా యేసును గురించి తెలుసుకోవాలి, చెప్పాలి చెప్పాలి. ఈ వాక్యం నాకు బాగా అర్థమైపోతుంది. ఇంటికి వస్తే ఇంటి నిండా సమస్యలే కనపడుతున్నాయి, కానీ సమస్యలను చూసేవాడిని కాదు, యేసును చూస్తూ బ్రతికాను. నా విరిగి నలిగిన మనసు ఎంత ఆశించిందో ఆ ఆశలన్నీ దేవుడు నెరవేర్చాడు. నన్ను వదిలేయలేదు, నన్ను అలక్ష్యించలేదు, నన్ను విడిచిపెట్టను లేదు, నన్ను అస్సలు వదిలేయలేదు. పలు విధాలుగా క్రైస్తవ జీవితంలో ఎవరి మనస్సు, ఎవరి హృదయం, కొందరు చేజారి పొరపాటున అనుకోకుండా జరిగిపోయే తప్పులు, అనుకోకుండా జరిగిపోయే తప్పులు జరిగిపోతాయి. అయితే నీ హృదయం వేదనతో నలిగిపోతుంది చూసావా? అయ్యో నేను ఇలా చేశాను, అయ్యో నేను ఇలా చేశాను ప్రభువా, దయచేసి నన్ను కరుణించు, దయచేసి నన్ను మన్నించు. దేవుడు నిన్ను అలక్ష్యము చేయనే చేయడు. వెంటనే నీ ప్రార్థన అంగీకరించి ఆ ఊబిలు నుండి లేపి నిలబెట్టి నిన్ను తల ఎత్తుకునే బిడ్డగా దేవుడు చేస్తాడని మర్చిపోవద్దు. శనివారం సాయంకాలం, ప్రతి శనివారం సాయంకాలం యూత్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ. నేను యూత్ మీటింగ్కి వస్తాను, వచ్చి చక్కగా దేవుడి మాటలు యవన బిడ్డలకు, చాలామంది వస్తారు, వాళ్ళకు చెప్తాను ఇలా జీవితం చూడండి అని చెప్తాను. చివరిలో అందరికీ ప్రార్థన చేస్తాను, అందరికీ ప్రార్థన చేస్తాను. ఇటువైపు కుమార్తెలకు చేస్తాను, ఇటువైపు కుమారులకు చేస్తాను. చేస్తూ చేస్తూ వస్తున్నా, ఓ తమ్ముడి తల మీద చేసి భుజం మీద చేయొద్దామని ఇట్లా చేయబెట్టా పైనుండి ఇక్కడే.
భుజం దగ్గర తమ్ముడికి షర్ట్ అంతా చినిగిపోయింది. బ్యాంక్ కోచింగ్ వచ్చినట్టున్నాడు, షర్ట్ చినిగిపోయింది. కరెక్ట్గా నేను చేసే స్థలంలో నా మనసులో వెంటనే అనిపించిందంటే, ఈ తమ్ముడికి ఒక 4 జతలు బట్టలు నేను కుట్టిస్తే పోలే అనిపించింది నా మనసులో. ఈ తమ్ముడికి ఒక 4 జతలు బట్టలు నేను కుట్టిస్తే పోలేదా అని నాకు ప్రేరేపణ కలిగింది. హోలీ స్పిరిట్ నాతో అంటున్నాడు సైలెన్స్. పరిశుద్ధాత్మ నాతో అంటున్నాడు సైలెన్స్. నీ సొంత ఆలోచనలు వినియోగించొద్దు. ఈ బాబు ఎవరి కోసం నలుగుతున్నాడో తెలుసా? ఈ బాబు ఎవరి కోసం విరిగిపోతున్నాడో తెలుసా? నీ కోసం, నీ బట్టల కోసం కాదు, నా కోసం. నేను కావాలి ఈ బాబుకు. నువ్వు పట్టిస్తే, నువ్వు కుట్టిస్తే 4 జతలు కుట్టిస్తావు. నేనే ఆ బాబుకు సొంతమై, ఆ బాబే నాకు సొంతమైతే 1000 తరాల వరకు ఎత్తుకొని ఆశీర్వదిస్తాను. నిశ్శబ్దంగా ఉండు ఈ విషయంలో. చాలాసేపు ఆ బాబు మీద నేను చెయ్యి తీయలేదు, తీయలేదు చెయ్యి. కళ్ళకు నీళ్ళు కదిలాడాయి. నా దేవా, నా ప్రభువా, ప్రభు నాతో అంటున్నాడు. ఇదే స్థితిలో నువ్వు చర్చికొచ్చావు కొన్నేళ్ల కిందట పల్లెటూరులో. ఇలా నలుగుతూ వచ్చావు, ఇలా ఇరిగిపోతూ వచ్చావు, షర్ట్లు చినిగిపోతే మీన టవల్ వేసుకుని వచ్చావు. గుర్తుందా నీకు? అవును ప్రభు, గుర్తుంది. నిన్నేమన్నా నేను నిర్లక్ష్యం చేశానా? నిన్ను వదిలేసానా? అలక్ష్యం చేశానా? లేదుగా. ఈరోజు ఎత్తుకొని రాజవంశ బిడ్డగా రాజవంశంలో చేర్చిపెట్టాను. నీ దయా దాక్షిణ్యాలు కాదు కావాల్సింది, నా దయా నా దాక్షిణ్యం కావాలి మనిషికి. నువ్వు ప్రేయర్ చేయి, నేను పని చేస్తా. ఆమేన్, ఆమేన్. నువ్వు ప్రార్థన చేయి, నేను చేస్తా. ఎవరైతే విరిగి నలిగిపోతున్నారో జీవితంలో, ఆ ప్రేమమూర్తిని వదిలేసుకోవడానికి చాతకాక, ఆ ప్రేమమూర్తి దగ్గర ఉన్న శ్రమలలో, కష్టాలలో, నష్టాలలో వాళ్ళు వీళ్ళు వ్రేలు పెట్టి చూపిస్తూ ఉండగా కూడా వాటిని కూడా లక్ష్య పెట్టకుండా కొంతమంది, మరికొంతమంది జరిగిపోయిన పొరపాట్లను బట్టి పశ్చాత్తాపంతో ఏడుస్తూ విరిగి నలిగిన మనసుతో దేవుణ్ణి సన్నిధిలో, అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాయనా అని ఎంతమంది కనిపెట్టుకుని ఉన్నారో, ఇలాంటి క్రైస్తవ జీవితాలను దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదు. నిన్ను తప్పకుండా అరచేతుల్లో ఎత్తుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప సాక్షిగా నిలబెడతాడు. ఎన్ని విధాలుగా చెప్పలేనన్ని విధాలుగా నా మనస్సు, నా హృదయం విరిగిపోయింది, నలిగిపోయింది. సేవలేకొచ్చిన తర్వాత కూడా నా దేవుడు మా కంపెనీకి తాళం వేయించాడు. ఆయనకు స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా నన్ను ఏమైనా తిట్టుకొని లేండి, ఆసియా ఖండంలో 2nd ప్లేస్ మాది కంపెనీ, అంత సూపర్ క్వాలిటీస్ ఇచ్చేటువంటి కంపెనీ. నేను కంపెనీలో పనిచేస్తే మా అమ్మ షరతు ఏంటంటే ఉద్యోగం చేయాలి, సేవ చేయాలి. నాకు కుదరట్లే, నాకు కుదరట్లే. ప్రార్థన చేసుకుందామంటే 8 గంటలకంతా డ్యూటీలో ఉండాలి. 8కి ఉండాలంటే నేను ఇంటికాడ 7 గంటలకి బయలుదేరాలి. నడుస్తాను, సైకిల్ కూడా తీసుకెళ్ళను, నడుస్తాను. ఆ సైకిల్తో ఎవడు పోరాటం చేస్తాడు? చెప్పానుగా, తొక్కితే చైన్ పడిపోతుంది, ముందుకెళ్తే పంచర్ అవుతుంది. దాన్ని నేను మోయాల్సింది వస్తుంది. నాకెందుకు వచ్చింది? నేను ఇంటికాడ పడేసి వెళ్ళిపోతాను, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఓ 10 ఏళ్ళు చేశాను ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నేను నీ సేవ చేయాలి, నీ సేవ చేయాలి, నాకు సహాయం చేయని చెప్పి ప్రార్థన చేశా. ఏది ఏమి చేసి మా అమ్మ గెలవలేదు, నా దేవుడు గెలిచాడు. మా అమ్మ ఆశలు నెరవేరలేదు, నా దేవుని కోరికలు నెరవేరాయి. సుధాకర్ను సేవకుని చేయాలి అనుకున్నాడు, కంపెనీ లాకౌట్ చేయించాడు, సేవకుని చేశాడు. ప్రపంచంలో అనేక కుటుంబాలను కడుతున్నాడు దేవదేవుడు. ఎంతోమంది నన్ను అలక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది. వీడట సేవకుడు అయ్యాడట, వీడికి బైబిల్ కాలేజ్ తెలియదు, వీడికి పెద్ద స్టడీ లేదు, వీడు సేవకుడు అయ్యాడట. అయ్యాను, మరేం చేద్దాం, నన్ను చేశాడు ఆయన, నన్ను చేశాడు. నా గుండెల్లో ఉంది ఆశ, విరిగి నలిగి నలిగి పాడాలి, పాడాలి. నాకు ఘంటసాల అంటే భలే మంట.
ఒకవైపు ఆయన ఆయన పాటలంటే ఇష్టపడేవాడిని అప్పుడు సినిమాలు చూసేటప్పుడు, కానీ తర్వాత యేసుని తెలుసుకున్నాక మంట మనిషి అంటే ఎందుకో తెలుసా, ప్రభుని గురించి పాడలేదు. ఏం ఆయన మొగుడు నేను పాడకూడదా, ఆశ చార్జీకి డబ్బు లేని వాడికి ఉత్తాశలు ఉంటే ఏమవుతాయి మీరు చెప్పండి, అవుతాయా బ్రదర్? చార్జీకి డబ్బు ఉండదు, ఒట్టి ఆశ. పాటలు రాయాలి, రికార్డింగ్లో పాడాలి, ప్రజలకు అందించాలి. ఒక్క క్యాసెట్ 3 లక్షలు ఖర్చు వస్తుంది మనం బయట తీసుకురావడానికి. ఇది 16వ ఆల్బమ్ దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు. పాటలతో రక్షణ, పాటలతో ఆదరణ, పాటలతో ఆశీర్వాదాలు ప్రజలకు కుమ్మరిస్తున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతోమంది నన్ను నిర్లక్ష్యంగా మాట్లాడారు. నీతో దేవుడు మాట్లాడతాడా? అవయ్యా మాట్లాడాడు. ఆమేన్. నీకు సంఘం అంటే తెలుసా? ఏమయ్యా నాకు తెలీదు, దేవుడు అంటే తెలుసు. అసలు నాకు బాప్తిజం అంటేనే తెలియదు, నేను సేవకు వచ్చేసరికి మీకు తెలుసులేదు. బాప్తిజం తీసుకున్నాను కానీ బాప్తిజం ఎలా ఇవ్వాలో తెలియదు, సంఘాన్ని ఎలా నడిపించాలో తెలియదు, ఆ బల్ల కోసం ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. వాక్యం మాత్రం వితౌట్ మైక్ సిస్టమ్, ఇంకా అరిసేవాడిని ఓ అని అరిసేవాడిని పెద్దగా, పాటలు బాగా పాడేవాడిని కంజర కొట్టుకుంటూ, మనస్సులో తీరని కోరిక తీర్చాడా? ఎవరెవరైతే నన్ను చూసి అలక్ష్యం చేసి మాట్లాడారో, నిర్లక్ష్యంగా నన్ను చూశారో, వాళ్ళందరూ తల వంచుకునేటట్టుగా దేవుడు నన్ను నా సహోదరులను ఏం చేశాడు? మొట్టమొదట ఈ స్థలంలో మనం కొన్నప్పుడు 2001లో కొన్నాం ఇక్కడ. 2002లో అట్లా తాటాకుల గుడిసేసాం. తాటాకుల గుడిసేసిన తర్వాత ఒక 2 ఇయర్స్కి అట్లా ప్రభు కనికరించాడు. రేకులతో షెడ్ వేసా, అది గదిగదుగా అక్కడ రేకులతో షెడ్ వేసా. ఆ దారిలో వెళ్ళే వాళ్ళు అంటారట, ఏంటిది కోళ్ళ ఫారమా అంటారట. ఆ రేకుల షెడ్డు చూసి, ఎవరు క్రైస్తవేతరులు కాదు, క్రైస్తవులను కూడా అనకూడదు, వాళ్ళు ఎవరో తెలియదు, కావాలని హేళన చేసుకుంటూ వెళ్ళే వాళ్ళంట. ఇది రేకుల షెడ్డు, ఈ రేకుల షెడ్డుకు వస్తారా జనమని? కానీలే నేను ఇలాగ చెప్పేవాడిని, రేకుల షెడ్డులో నిలబడి దీన్ని దేవుడు రేకుల షెడ్డును రేకుల షెడ్డుగా ఉంచాడు. నా దర్శనం దేవుడు నెరవేరుస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ఆ వేదనతో కృంగుతూ, ఒకవైపు పరిచర్య చేస్తూ, ఒకవైపు ప్రార్థనలు చేస్తూ, ఒకవైపు దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావో, నీ విశ్వాస జీవితాన్ని వ్యర్థపరచడు నా యేసయ్యా. లేచి నిలబడదాం. నిరీక్షణ నీ జీవితాన్ని సిగ్గుపరచడు నా యేసయ్యా. విశ్వాస నీ జీవితాన్ని వ్యర్థపరచడు నా యేసయ్యా. నిరీక్షణ నీ జీవితాన్ని సిగ్గుపరచడు నా యేసయ్యా. విశ్వాస నీ జీవితాన్ని స్తోత్రం. నీ విశ్వాసమునకు విజయమిచ్చును జయవీరుడు, నీ కోరికలన్నీ త్వరగా తీర్చును న్యాయవంతుడు. నీ విశ్వాసమునకు విజయమిచ్చును జయశీలుడు, నీ కోరికలన్నీ తీర్చును న్యాయవంతుడు. కన్నీళ్ళు ఏలనమ్మా ఏలు మనకుండగా, మాను ఏలు మనకుండగా, కన్నీళ్ళు ఏలనమ్మా మాను ఏలు
నీళ్ళు ఇల్లనయ్యా ఇమ్మానుయేలు మనకుండగా సందేహించకు సంశయించకు సందేహించకు సంశయించకు సజీవుడైనా యేసయ్య మనకు తోడుగా ఉన్నాడమ్మా సజీవుడైనా యేసయ్య మనకు తోడుగా ఉన్నాడయ్యా మనకు తోడుగా ఉన్నాడమ్మా మనకు తోడుగా ఉన్నాడయ్యా కన్నీళ్ళు ఏలనమ్మా కన్నీటి ప్రార్థనలన్నీ కానకుండు నా కరుణామయుడు ప్రార్థనలన్నీ త్రోసివేయునా ప్రేమామయుడు నీ కన్నీటి ప్రార్థనలన్నీ కానకుండు నా కరుణామయుడు నీ ఉపవాస ప్రార్థనలన్నీ రోసివేయునా ప్రేమామయుడు నీ ప్రార్థనలన్నీ ఫలింపజేయును పరమ తండ్రి నీ ప్రార్థనలన్నీ ఫలింపజేయును పరమ తండ్రి నీ వేదనలన్నీ వరదాధ్యక్షుడు న్యాయవంతుడు నీ వేదనలన్నీ త్వరగా తీర్చును న్యాయవంతుడు ఎవరు నీ మీద నిర్లక్ష్యం చూపించినా ఈ బిడ్డ బ్రతుకు ఇంతే వీడి బ్రతుకు ఇంతే ఇతని బ్రతుకు ఇంతే ఈమె బ్రతుకు ఇంతే ఇంకా అంతే ఏముందని ఎవరు నిర్లక్ష్యం చేసినా యేసు నిన్ను లక్ష్య పెడుతున్నాడు యేసు నిన్ను లక్ష్య పెడుతున్నాడు నిరుద్యోగాలలోనే చాలిచాలని బ్రతుకులోనే కుటుంబ సమస్యలలోనే ఒంటరితనంలోనే విధవరాలిగానే గర్భవతిగానే గర్భము తెరవబడక ఇన్ని ఏళ్ల నుండి నలిగిపోతూ నీకెప్పుడు దేవుడు ఇస్తాడని ప్రశ్నలు విన్నా నలిగిపోతూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నా నీ ఇంటిలో త్వరగా దేవుడు ఊయల పాట మొదలు పెట్టబోతున్నాడు నీ ఇంటిలో దేవుడు ఊయల పాట మొదలు పెట్టబోతున్నాడు నువ్వు ఒక ఆఫీసర్గా దేవుని బిడ్డగా పనిచేయడం నా కళ్ళతో నేను చూస్తున్నా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కాదు నేను చూస్తున్నది నా ప్రభు పాదల దగ్గర నువ్వు ఒక ఆశీర్వాదకరమైన బిడ్డగా ఆఫీసర్గా ఉండడం నేను చూస్తున్నా దేవుని దగ్గర ఓ దరిద్రుడిగా దరిద్రుడిగాలుగా నువ్వు ఉండడం నేను చూడట్లేదు నీవు కోరిన రేవుకే దేవుడు నిన్ను నడిపించబోతున్నాడని నేను చూస్తున్నా దేవుని సన్నిధిలో దయగల తండ్రి
మా దీన మనవులన్నీ కూడా మీరు అంగీకరించి ప్రతి బిడ్డను విరిగి నలిగి నీ సన్నిధిలో బ్రతుకుతున్న ప్రతి బిడ్డను నూతన మనస్సుతో, నూతన బలముతో, నూతన ఆరోగ్యంతో, నూతన ఆశీర్వాదాలతో, అభిషేకముతో వర్ధిల్ల చేయమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాపికి రక్షణ, రోగికి స్వస్థత, విశ్వాసికి నిరీక్షణ కలిగించే యేసు కృపా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలో ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి యేసు కృప ఆరాధనలు జరుగుచూ ఉన్నవి. స్థలం ఎస్టీబీసీ కాలేజ్ కమ్యూనిటీ హాల్, కర్నూలు. వివరములకు మా ఫోన్ నంబర్ 9908794016. పరలోకం భూమిపై అనుభవించే ఆరాధన. ఆత్మ సంబంధమైన అపోస్తుల బోధ. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సృష్టికి అధికారి ఉన్నాడు. కన్నీటి ప్రార్థన సహవాసము పొందుటకై యేసుకృపకు రండి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాం. ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 7 నుండి, రెండవ ఆరాధన ఉదయం 11 నుండి, మరియు మూడవ ఆరాధన సాయంత్రం 6:30 నుండి. ఆరాధనలు జరుగు స్థలం యేసుకృప ప్రార్థనా మందిరం, దేవనగర్, నంద్యాల. మరిన్ని వివరములకై మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9849221601. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసు కృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 9849221601. మరి ఒక నంబర్ 9247033153. మరి ఒక నంబర్
9032033153. Mighty blessings from the Almighty Jesus.